హాయ్, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. ఈ వారం స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. వరుసగా 5వ వారం దేశీయ సూచీలు నష్టాలతో ముగిశాయి. రూపాయి బలహీనం, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలకు తోడు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచకపోవడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీంతో సెన్సెక్స్ నిఫ్టీలు 6 నెలల కనిష్టానికి పడిపోయాయి. సెన్సెక్స్ ఈ స్థాయిలో ముగియడం ఏప్రిల్ 23 తర్వాత ఇదే ప్రథమం. వారం మొత్తం మీద సెన్సెక్స్ 1850 పాయింట్లు, నిఫ్టీ 614 పాయింట్లు నష్టపోయాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం ట్రెండ్ ఎలా ఉండొచ్చు, ఏ స్టాక్స్ ను హోల్డ్ చేయాలి అనే అంశంపై కార్వి ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఎస్పెషల్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇన్ఫ్లేషన్ కొద్దిగా కంట్రోల్లో ఉండిందండి, 3.5 లెవెల్స్ లో ఉండింది లాస్ట్ మనకు సిపిఐ డేటా వచ్చినప్పుడు. బట్ అట్ ద సేమ్ టైం మ్యాక్రోస్ కొద్దిగా వీక్ అవ్వడం చూస్తున్నామండి. దాంతోపాటు ఆయిల్ ప్రైజెస్ పెరగడం కానివ్వండి, రూపీ డిప్రిషియేట్ అవ్వడం షార్ట్ టర్మ్లో నెగిటివ్గా కనబడుతుంది అండ్ మనకి ట్విన్ డెఫిసిట్స్ పైన కూడా ఎఫెక్ట్ డెఫినెట్లీ కనబడుతుంది. దాంతోపాటు మనకి అరుణ్ జైట్లీ గారు గురువారం ఏదైతే అనౌన్స్ చేశారో ఎక్సైజ్ డ్యూటీ అండ్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ పైన 2.5 రూపీస్ ఏదైతే చేశారో దాంట్లో 1 రూపీ అనేది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పైన హిట్ అవుతుందండి. వాళ్ళ పిఎండ్ఎల్ ఆల్రెడీ వీక్గా కనబడుతున్న పిఎండ్ఎల్ మనం చూసాము, ఆ ట్రెండ్ కూడా వీళ్ళు 1 రూపీ పెరగడం న్యూస్ రాగానే మార్కెట్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యాయండి. సో ఓవరాల్గా మార్కెట్స్లో వాలటిలిటీ అనేది డెఫినెట్లీ కంటిన్యూ అవుతుందండి. మనకి 2-3 డేటా పాయింట్స్ కూడా వచ్చాయండి, కొద్దిగా క్రూషియల్ కాబోతున్నాయి. మనకి ఇండియన్ మార్కెట్స్ కూడా ఏదైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.48 మన పీక్ టైంలో ఉండిందో, 2.48 ట్రిలియన్ డాలర్స్ ఏదైతే ఉందో అది 1.98 వరకు వచ్చిందండి, విచ్ ఇస్ లైక్ కొద్దిగా నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక పక్క ఎఫ్ఐఐ సెల్లింగ్ కనబడుతుంది. ఇన్ఫాక్ట్ కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనకి రిడెంప్షన్స్ ఇంకా రాలేదండి. ఒకవేళ వస్తే అది కూడా వాలటిలిటీకి అండ్ దెన్ డౌన్ ట్రెండ్కి ఇంకొద్దిగా కంట్రిబ్యూట్ చేసే అవకాశం కనబడుతుంది. ఓవరాల్గా మ్యాక్రోస్ ఆర్ నాట్ లుకింగ్ ఆప్టిమిస్టిక్ అని డెఫినెట్లీ కనబడుతుంది. కాకపోతే ఏంటంటే ఎర్నింగ్ సపోర్ట్ అయితే మనకి కొద్దిగా ఉందని చెప్పుకోవచ్చండి. మనకి 2014-16 సినేరియో మ్యాక్రోస్ వర్ ఓకే అండ్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ వస్తున్న సిచ్యువేషన్, కాకపోతే ఎర్నింగ్ సపోర్ట్ ఉండింది కాదండి. బట్ స్టిల్ మార్కెట్స్ వాల్యుయేషన్ పరంగా హై లెవెల్స్లో ట్రేడ్ అయ్యాయి. సో నా సజెషన్ వచ్చేసి ఉన్న పొజిషన్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొద్దిగా ఉన్న పొజిషన్స్ రన్ చేయమని చెప్తానండి. ఎస్పెషల్లీ మీ ఎక్స్పోజర్ టువర్డ్స్ డెట్ ఫ్రీ కంపెనీస్కి ఉండాలండి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో. యావరేజ్కి మాత్రం ఇప్పుడు మాత్రం వద్దని చెప్తానండి, బికాస్ ఒక్కసారి మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత ఒక 2% హై ప్రైస్లో అయినా కూడా అప్పుడు యావరేజింగ్ అనేది వర్క్ అవుతుంది. లెట్ ద మార్కెట్ స్టెబిలైజ్ అండి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ని కొద్దిగా దూరంగా పెట్టండి, లిక్విడిటీ క్రైసిస్తో బాధ యూనో సఫర్ అవుతున్న ఎన్బిఎఫ్సిస్ని కూడా కొద్దిగా దూరంగా పెట్టాలండి. ఎస్పెషల్లీ ప్లెయిన్ వెనీలా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ని కొద్దిగా దూరంగా పెట్టాల్సి ఉంటుందండి. సో నీష్ మార్కెట్ ఉన్న కంపెనీస్ ఏదైనా ఉంటే ఎన్బిఎఫ్సిస్లో దే ఆర్ ఓకే. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఇలాంటివి చోలా కానివ్వండి, ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానివ్వండి, ఇలాంటివి కొద్దిగా నీష్ మార్కెట్స్ ఉన్నాయి ఓకే. బట్ ప్లెయిన్ వెనీలా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ని అయితే కొద్దిగా దూరంగా పెట్టమని చెప్తాను. ఆటో కంపెనీస్ కూడా ఇట్ విల్ బి సమ్ టైమ్ అండి మనకి లైమ్ రేట్లోకి రావడానికి, ఎందుకంటే మోర్ లైక్ రెగ్యులేటరీ ఇష్యూస్ కొద్దిగా జరుగుతూ ఉన్నాయండి. లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కానివ్వండి, రూపీ డిప్రిషియేట్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే అండ్ వాల్యూమ్స్ కూడా కొద్దిగా డౌన్ అయ్యాయండి మనకి ఆటో సేల్స్ కూడా. లాస్ట్ మంత్ ఏదైతే సెప్టెంబర్ మంత్కి నెంబర్స్ వచ్చాయో ఇవన్నీ చూసుకుంటే కొద్దిగా రూపీ డిప్రిషియేషన్ ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కాబట్టి కొద్దిగా నెగిటివిటీ అయితే కనబడుతుంది. బట్ ఏంటంటే ఇలాంటి టైంలో అప్రోచ్ చేయొచ్చు అంటే ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని చెప్తాను. ఆటో సెక్టర్లో కూడా సెక్టర్స్ దట్ ఆర్ లుకింగ్ ఆప్టిమిస్టిక్ ఆర్ కన్స్ట్రక్షన్ సైడ్ దే ఆర్ ఓకే అండి, ఎందుకంటే ఆర్డర్ బుక్ చాలా హెల్తీగా కనబడుతుంది. అశోక బిల్డ్ కానివ్వండి, దిలీప్ బిల్డ్ కానివ్వండి, ఇలాంటి స్టాక్స్ ఐటీడీ సిమెంటేషన్ కానివ్వండి, ఇలాంటి స్టాక్స్ కొద్దిగా దే ఆర్ అనే బెటర్ ఫ్రంట్ అని చెప్తాను. దే ఆర్ నాట్ అన్ గుడ్ ఫ్రంట్ అని నేను చెప్పాను, బట్ దే ఆర్ అనే బెటర్ ఫ్రంట్ అని చెప్తాను. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని కొద్దిగా దూరంగా పెట్టడం బారింగ్ కపుల్ అండి, ఒకటి ఎస్బీఐ దాంట్లో ఉంటుంది, బారింగ్ కపుల్ మిగతా స్టాక్స్ అన్నింటినీ అవాయిడ్ చేయమని చెప్తానండి. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి 3 రోజుల పాటు జరిగిన సమావేశంలో 6 సభ్యులతో కూడిన ద్రవ్య పరపతి విధాన కమిటీ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకు మొగ్గు చూపింది. ప్రస్తుతం రెపో రేటు 6.5% వద్ద ఉండగా రివర్స్ రెపో రేటు 6.25% ఉంది. ఇటీవల పెట్రోల్, డీజిల్పై కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీ ద్రవ్యోల్బణం అదుపునకు సహకరిస్తుందని ఉర్జిత్ పటేల్ తెలియజేశారు. మానిటరీ పాలసీ కమిటీ ఇస్ ఎ లెజిస్లేటెడ్ వన్ అండ్ ఇట్ ఈస్ ఎ ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మ్యాండేట్ ఎట్ 4% విత్ అ బ్యాండ్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ 2. టు ద ఎక్స్టెంట్ దట్ domestic and international financial conditions including commodity prices affect the inflation outlook and the projections, that is internalized in the projections with the fan charts, and in that respect the risks that you mentioned are already baked in with respect to the forecasts and therefore the decision that we took today. స్మార్ట్ ఫోన్ ధరల్లోనే 32 ఇంచెస్ ఎల్ఈడి స్మార్ట్ టీవీలను హైదరాబాద్ మార్కెట్లోకి పుజారా గ్రూప్ విడుదల చేసింది.
ఈ స్మార్ట్ టీవీల ప్రారంభ ధర 10,990గా కంపెనీ నిర్ణయించింది. త్వరలో హైదరాబాద్ లో అసెంబ్లింగ్ యూనిట్ ప్రారంభించనున్నట్టు, ఈ ప్లాంట్ కోసం 2,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు కంపెనీ ఎండి రహిల్ తెలిపారు. రేంజ్ 10,990 రూపాయల దగ్గర నుంచి 50,000 రూపాయల లోపులో 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీస్ నుంచి 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీస్ దాకా మా రేంజ్ 8 నుంచి 9 రేంజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ప్రైజే కాకుండా కన్స్యూమర్కి నమ్మకం క్రియేట్ చేయడానికి 365 డేస్ రిప్లేస్మెంట్ వారంటీ మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. అవైలబిలిటీ మొబైల్ సెల్లింగ్ స్టోర్స్లో, ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ స్టోర్స్లో అండ్ లార్జ్ ఫార్మాట్ రిటైల్ స్టోర్స్లో ఫేస్ బై ఫేస్ మేము అవైలబిలిటీ ఉంటామండి ఫ్రమ్ 10th of October. దేశీయ నిర్మాణ రంగానికి దిశానిర్దేశం చేస్తున్న క్రెడై సీఈజీసీ 2 రోజుల సమావేశం శుక్రవారం వైజాగ్ లో ప్రారంభమైంది. విశాఖ క్రెడై చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దేశంలోని 24 రాష్ట్రాల నుంచి క్రెడై ప్రతినిధులు హాజరయ్యారు. బిల్డింగ్ ఇండస్ట్రీ అభివృద్దిపై ఈ సమావేశంలో చర్చించారు. సదస్సులో చర్చించిన విషయాలపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించనున్నట్టు క్రెడై ప్రతినిధులు తెలిపారు. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇష్యూస్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇష్యూస్, దాంట్లో ముఖ్య భాగం అఫోర్డబుల్ హౌసింగ్, 2022కి అఫోర్డబుల్ హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్లోగన్ ఏదైతే నేషనల్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుందో, అలాగే స్టేట్ నుంచి ఏపీ గవర్నమెంట్ తీసుకుందో, ఆ యొక్క అఫోర్డబుల్ హౌసింగ్ తీసుకున్నటువంటి స్లోగన్ని ఫుల్ఫిల్ చేయాలన్నది ఒక మా క్రెడై నేషనల్ నుంచి కానీ, క్రెడై ఆంధ్రప్రదేశ్ కానీ, క్రెడై అక్రాస్ ద కంట్రీ కానీ దాన్ని కృషి చేయాలని చెప్పి మెయిన్ సబ్జెక్ట్ అది. ఈ అఫోర్డబుల్ హౌసింగ్ ఏ రకంగా చేయాలి, ఏ రకంగా చేస్తే మనం అంత తక్కువగా ఇవ్వగలం కస్టమర్కి అన్న ఇష్యూస్ మీద, దాంట్లో అట్ ద సేమ్ టైం ఇంకా మనం తగ్గించి ఇవ్వాలంటే కనుక గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఇంకా తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పి, గవర్నమెంట్ తగ్గించే విషయం అంటే జిఎస్టీ అవనియండి, ట్యాక్సెస్ అవనియండి, అలాగే మనకి ఏదైతే రెరా వల్ల ఏదైతే మనకి ఎక్స్పెండిచర్ ఫర్దర్ ఎక్స్పెండిచర్ అవుతుందో అదే ఉండండి, ఈ అన్ని ఇష్యూస్లో కూడా గవర్నమెంట్ వర్క్ కూడా మనకి సపోర్ట్ చేసినట్లయితే డెఫినెట్గా ఈ ట్యాక్సెస్ తగ్గితే డెఫినెట్గా దాన్ని మనం అలా ట్రాన్స్ఫర్ చేయడం కస్టమర్కి, కన్స్యూమర్ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కలుగుతుంది. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత TV5 కాలేజ్ కనెక్ట్ మెంటార్స్ ప్రొఫైల్లో భాగంగా కేర్ అండ్ గ్రో హెల్త్ టెక్ ప్రమోటర్ డాక్టర్ మేఘన కుంభంతో మా బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ ప్రత్యేక ఇంటర్వ్యూను చూద్దాం. కేర్ అండ్ గ్రో హెల్త్ టెక్ ప్రమోటర్ డాక్టర్ మేఘన కుంభంతో మా బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ ప్రత్యేక ఇంటర్వ్యూను చూద్దాం. TV5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం జయప్రదంగా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో మెంటర్స్గా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మెంటర్స్గా చాలామంది ప్రముఖులు, హేమహేమీలు, కార్పొరేట్ దిగ్గజాలు, అలాగే ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారథులు ఎంతోమంది మెంటర్స్గా వ్యవహరించేందుకు తమంతట తామే ముందుకు వస్తున్న సంగతి కూడా తెలుసు మీ అందరికీ. అయితే ఇలా వస్తున్న మెంటర్స్లో బహుముఖ ప్రజ్ఞాశాలులు చాలామంది ఉన్నారు. సో మల్టీ టాలెంటెడ్ పర్సన్స్, టాలెంట్ అంటే మనందరికీ తెలుసు, కానీ ఆ టాలెంట్లో మల్టీ టాలెంట్ అంటే రకరకాల రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులు కూడా మా కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి రావడం అనేది నిజంగా ఈ వేదిక చేసుకున్న ఒక అదృష్టంగా భావించాలి. అటువంటి మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీస్లో ఇవాళ వన్ ఆఫ్ ది మెంటర్స్ మనతో ఉన్నారు, మేఘన కంభం. సో ఆవిడ మాకు మామూలుగా ఒక స్టార్టప్ ప్రమోటర్గా పరిచయం అయ్యారు, కేర్ అండ్ గ్రో హెల్త్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఆ సంస్థ ప్రమోటర్గా మా ముందుకు వచ్చి ఆ తర్వాత తెలిసింది ఆవిడకి ఎటువంటి టాలెంట్ ఉంది అన్న అంశాలన్నీ కూడా తర్వాత వెళ్ళలోకి వచ్చాయి. సో షీఈ్ ఎ డాక్టర్ బై ఎకడమిక్స్ అండ్ డాక్టర్ తర్వాత దానికంటే ముందు కూడా బహుశా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో తనకు ప్రవేశం ఉంది. ఇండియాకి రోలర్ హాకీలో ప్లేయర్గా నేషనల్స్లో అలాగే ఇంటర్నేషనల్ మ్యాచెస్లో కూడా పార్టిసిపేట్ చేసిన అనుభవం ఉంది. సో ఇంతటి మల్టీ టాలెంట్ పర్సనాలిటీస్ మనం చాలా అతి తక్కువ మందిని చూస్తూ ఉంటాం. ఏంటి అసలు ఇన్ని రంగాల్లో ప్రవేశం మేఘనాకి ఎలా జరిగింది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు TV5 కాలేజ్ కనెక్ట్ మెంటర్స్ ప్రొఫైల్. ఫస్ట్ ప్రొఫైల్ మీతోనే చేస్తున్నాం, సో దట్స్ ఎ క్రెడిట్ టు యు. ఇట్స్ ఎ ప్లెజర్ అండి. అండ్ ఎలాగా 26 ఏళ్ళు మీకు, సో 26 ఏళ్ళకి ఇన్ని రంగాలు ఎలా ఇన్ని రంగాలు ఎలా ప్రవేశించగలిగారు అసలు ఎలాగ అంటే చిన్నప్పటి నుంచి అన్ని రంగాల్లో
వీలు పెట్టడం ఉందా? సో బేసిక్లీ ఐ థింక్ ఎనీ ఇలాగ ఎక్స్ట్రాడినరీగా ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆర్ ద బ్యాక్గ్రౌండ్ దట్ వీఆర్ ఇన్ ఎన్వైరన్మెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ వల్ల వస్తుంది. ఫర్ మీ ఐ కెన్ సే దట్ బికాస్ ఐ లాస్ట్ మై ఫాదర్ వెన్ ఐ వాస్ వెరీ స్మాల్ ఇన్ టు అన్ యాక్సిడెంట్, సో ఇట్స్ బీన్ మై మదర్. సో ఆమె చాలా కష్టపడేవారు టు గెట్ మీ అప్ అండ్ దెన్ టు గెట్ ద స్కూల్స్ గోయింగ్ అండ్ వాట్ షీఈస్ డూయింగ్ యాజ్ అ బిజినెస్ టుడే యాజ్ వెల్. షీ డిడ్ వెరీ గుడ్ ఫర్ హర్ సెల్ఫ్. సో దేర్ వాస్ దట్ స్మాల్ Yes, and she runs schools, K-12 schools, LKG to 12 standard schools run chestaru ikkada Vizag lo ni. So 4000 students study with us every year. So that's what is been her thing her whole life. So avade evanni 20 years rhythm start chesaru successfully, even today it's going. So single handedly she did all that. So general ga oka chinna wish undedi naaku that not like all the other students children then my mother ki చాలా బాగా ప్రెసెంట్ చేసుకోవాలి, సో ఐ షుడ్ నాట్ ట్రబుల్ హర్ బికాస్ షీఈ్ ఆల్రెడీ ఇన్ ట్రబుల్ బికాస్ షీఈ్ వర్కింగ్ అలోన్ అని చెప్పి. సో దట్స్ వన్ పాయింట్. అండ్ దెన్ హర్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ షీ వాస్ వెరీ మచ్ ఇన్ టు ఆల్ ఆఫ్ దిస్ యాజ్ అ చైల్డ్ అండ్ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు అండ్ దెన్ షీ వాస్ డూయింగ్ ఆల్ దిస్. సో ఐ థింక్ కమింగ్ ఫ్రమ్ దాట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ద స్కూల్స్ దట్ షీ హాస్ పుట్ అప్ మల్టీ టాలెంటెడ్ గా 19 గేమ్స్ ఆడుతూ స్కూల్స్ లో విపరీతమైన డాన్స్ అండ్ ఆర్ట్. So I think the environment, the schools that I've taken up started me off on all that. ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా చెప్తుంటుందంటే 12 గంటలు స్కూల్లోనో కాలేజీలోనో ఉంచేస్తున్నారు వాళ్ళని పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 లేదా ఇంకా వీలైతే 8-9 వరకు కూడా అక్కడే ట్యూషన్స్ అని అవన్నీ స్పెషల్ క్లాస్ అని రకరకాల ఎంగేజ్ చేస్తున్నారు. కానీ మీకు ఎలా టైం దొరికింది? పిల్లలు ఇప్పుడు చెప్తుంటారు మాకు టైం లేదు అసలు, మీకు ఎలా టైం దొరికింది? ఒక ఆర్టిస్ట్ గా రాణించారు మీరు, అలాగే స్పోర్ట్స్ లో రాణించారు, దెన్ యు సక్సెస్ఫుల్ ఇన్ గెటింగ్ ఎన్ అడ్మిషన్ ఇంటు డాక్టర్ ఎంబీబీఎస్ కోర్స్. బేసికల్ గా దిస్ ఆల్ ఇన్ అవర్ హెడ్ అండి, అంత మన హెడ్ లో ఉంటది. హ్యూమన్ బ్రెయిన్ ఇస్ సో లార్జ్ దట్ యూ కెన్ యాక్చువల్లీ డూ 10 డిఫరెంట్ థింగ్స్ అండ్ డూ ఇట్ వెరీ వెల్ ఆల్సో. కాకపోతే మనకి ఎలా చెప్తారు అని అంటే ఏదో ఒకటి అచీవ్ చేయాలంటే మిగతా అన్ని కట్ చేసుకుని కంట్రోల్ చేసుకుని అది ఒకటి చేయాలి అని చెప్తూ. ఎస్, సో ఫోకస్ ఇస్ basically not doing one thing, it is doing several different things but in a very good way is also focused. చదువు ఫలానా టైము, అలాగే ఆర్ట్స్ ఫలానా టైము, స్పోర్ట్స్ మరొక టైము, ఇలా డివైడ్ చేస్తున్నారు. డెఫినెట్లీ దేర్ వాస్ అ వెరీ స్ట్రిక్ట్ టైం టేబుల్ దట్ ఐ పుట్ ఫర్ మై సెల్ఫ్ ఇట్ సెల్ఫ్. ఎందుకు అని అంటే మై మదర్ యూస్ టు బి ఏబుల్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ వర్క్ ఎట్ అబౌట్ 8:30 ఇన్ ద నైట్. సో 3:30 స్కూల్ నుంచి వచ్చాక 8:30 వరకు మరి దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఫర్ మీ టు ఎంగేజ్ ఆర్ డూ. సో వాట్ ఐ థాట్ ఇస్ లెట్ మీ డూ సంథింగ్ కన్స్ట్రక్టివ్లీ సో ఐ కెన్ మేక్ హర్ హ్యాపీ. అంటే మీరు ఫస్ట్ నుంచి డాక్టర్ కావాలనుకుంటున్నారు? Definitely ga I wanted to do something impactful in my life and I knew I had to run a company and be an entrepreneur. But for a very young age I was searching for what is that social gap that I can fill and I can actually solve a problem in this world and then go so ahead with it. Entrepreneur ka on definitely ga imagine medicine admission elaga medicine in the sense definitely entrepreneur anante em cheyalo kuda teliyali kada. There's got to be like one what do you say like ఒక ఛానల్ ఆఫ్ దీంట్లో మన నాలెడ్జ్ ని పెంచుకుంటే అందులో ఏం గ్యాప్స్ ఉన్నాయి ఆ ఇండస్ట్రీ స్టడీ చేసుకోవాలి. మెడిసిన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మెడిసిన్ అయిన తర్వాత ఏం చేస్తారు మీరు? స్ట్రైట్ అవే లేదండి, మెడిసిన్ అయిన తర్వాత డ్యూరింగ్ మెడిసిన్ ఐ న్యూ దట్ వాస్ ద టైమ్ ఐ హావ్ టు ఫిగర్ అవుట్ వాట్ ఐ హావ్ టు డూ అండ్ దెన్ ఐ రియలైజ్ దట్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది డెవలపింగ్ కంట్రీస్ లో లేదు అని చెప్పి దెన్ ఐ న్యూ బై ద టైమ్ ఐ వాస్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఐ నీడ్ టు గ్యాదర్ మై ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ అండర్స్టాండ్ హౌ ఐ కెన్ ఎగ్జిక్యూట్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ లైక్ దాట్. సో ప్రివెంటివ్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ప్లేస్ లో పెట్టాలి అని అంటే ఫస్ట్ ఐ నీడ్ టు నో అబౌట్ టెక్నాలజీ బికాస్ టెక్నాలజీ గెట్స్ services affordably and accessibly to people. So I knew nothing about technology because I was a medical graduate. So I decided I have to go to other institutions, I have to discover what are all the possible technologies that are present, how does business models work around social solutions. So ivani nechukodaniki I went to Stanford. Then from there itself we got a contact lead in terms of Paris lo INSEAD lo social entrepreneurship was very big. Appatloni that boom was going on in 2012-13-14 it was going on and people said that you got to go there and learn as well endukante Ashoka lanti major foundations were all based out of UK so they had a lot of knowledge to learn. So that's how I went to INSEAD as well
in Paris and then studied there as well for 3 months. Care and Grow lo em chestaru? Care and Grow is an end-to-end preventive healthcare platform andi. 36% of the children today in the schools, they are sick, they know it or they don't know it, and it's completely affecting their academics in the schools and colleges. Nalugu bhagalu preventive healthcare ante, that is 40 parameters lo testlu cheyadamu, eyes, ears, nose, dental, developmental and then cognitive tests. Along with that interventions ivadamu, long term treatment plans and short term treatment plans, moododi behavioral change, lifestyle change chesesindi, and ante it's such an easy word to say, it's such a difficult thing to do. So basically practically executing 2 minutes after every bell manamu school lallo gani colleges lo gani health changes change ivalatoni execute chese behavior change. And the fourth part is the community engagement, awareness for the parents, awareness for the students, awareness for the managements on how to parent, even psychological issues, digital de-addictions, drug abuse, ఇవన్నిటిల మీద కూడా మేము అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తాం. ఫోర్ పార్ట్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఫోర్ డిఫరెంట్ ప్లేసెస్ లో చేస్తున్నారు, ఎవరెవరో చేస్తున్నారు, అందరం మనం ఆ సర్వీసెస్ తీసుకోలేకపోతున్నాం. దానివల్ల 80% ఆఫ్ ద డిసీజెస్ టుడే విచ్ ఆర్ ప్రివెంటబుల్ ఆర్ నాట్ గెటింగ్ ప్రివెంటెడ్. సో ఎగ్జాక్ట్లీ కేర్ అండ్ గ్రో బ్రింగ్స్ టుగెదర్ ఆల్ ద ఫోర్ పార్ట్స్ ఆఫ్ ప్రివెన్షన్, పుట్స్ ఇట్ ఆన్ వన్ ప్లాట్ఫామ్, బ్రింగ్స్ ఇట్ టు ద స్కూల్స్ అండ్ ద కాలేజెస్ ఇన్ ఎ మోర్ ఇయర్ లాంగ్ ఫ్యాషన్. లేదండి, ఇట్స్ నాట్ అన్ యాప్, ఇట్స్ అ కంప్లీట్ సర్వీస్, ఇట్స్ ఎ ఇయర్ లాంగ్ సర్వీస్. ఫస్ట్ మా హెల్త్ కేర్ కోఆర్డినేటర్స్ వచ్చి ఇప్పుడు ఒక స్కూల్లో మేము ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాము అని అంటే, ఇట్స్ ఎ ఇయర్ లాంగ్ సర్వీస్ లోని ఫస్ట్ 1 మంత్ లోని స్కూల్లో ఉన్న మొత్తం పిల్లలకి లేకపోతే కాలేజ్ లో ఉన్న మొత్తం అందరికి మా హెల్త్ కేర్ కోఆర్డినేటర్స్ డిజిటల్ గా మొత్తం టెస్ట్ తీసుకుంటారు. 40 పారామీటర్స్ లో ఐస్, ఇయర్స్, నోస్ టెస్టింగ్, ఈఎంఐ, బిఎంఐ, హైట్, వెయిట్ అన్ని కలిపి, అండ్ దట్స్ ఓవర్. అండ్ దెన్ ద సెకండ్ పార్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ అయినప్పుడు కానీ, పేరెంట్స్ గ్యాదర్ అయినప్పుడు కానీ పేరెంట్ కి ఒక ఫిజికల్ రిపోర్ట్ కార్డు, ఒక యాప్ ఇస్తారు ఇంట్లో యూజ్ చేసుకోవడానికి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా న్యూట్రిషన్ మీద, బిహేవియర్ చేంజ్ మీద దే కైండ్ ఆఫ్. సో ద సెకండ్ పార్ట్ లోని మనం చేసిన టెస్ట్ అన్నిటికి పేరెంట్స్ కి పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఫోన్ లో కాల్ చేసి మనం ఒక ఫిజికల్ రిపోర్ట్ కార్డ్ ఆఫ్ హెల్త్ అండ్ దెన్ డిజిటల్ రిపోర్ట్ కార్డు పేరెంట్ యాప్ లో కూడా ఇస్తాము. ఫర్ నౌ ఇట్ ఇస్ 28 ఇన్ ఏపీ. మొత్తం ఎంత మంది స్టూడెంట్స్? ఇప్పటి వరకు 32,000 స్టూడెంట్స్. అండ్ దెన్ యూ స్టార్టెడ్ మేకింగ్ మనీ. We have started making money. 32,000 into 500. But we have to reinvest for another 9 months. So, okay. So, ఇప్పుడు వరకు ఎంత ఇన్వెస్ట్ చేశారు మీరు కంపెనీ? బేసిక్గా వీ గాట్ ఇన్వెస్టెడ్ బై అన్ ఇన్వెస్టర్ అండి. సో వీ గాట్ అ ప్రొఫెషనల్ ఇన్వెస్ట్మెంట్ డన్. అవర్ ఇన్వెస్టర్ ఇస్ ద సిఇఓ అండ్ ఎండి ఆఫ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్. సో ఆయన రిస్క్ అనాలిసిస్ హెడ్ హీస్ బీన్ రిస్క్ అనాలిసిస్ హెడ్ ఫర్ యాక్సిస్ బ్యాంక్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఆయన హిస్ అలాంగ్ విత్ వన్ ఆఫ్ హిస్ కలీగ్ దే బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఇన్వెస్టెడ్ in our company. So last February we got the first investment, and we're getting our next we're heading for our next investment in the March of 2019. Ayina chestunnara? Ledandi, we get he's exiting or he's no, he is staying with us. He is also passionate about what we do and is confident where the concept could go. So yes, he's with us and is working with us for the next investment. We are trying for a global investment. We are happy if somebody in Hyderabad or in India understands our concept and comes ahead. Then we goal set, my target set next. Yes. Where do you want your business to? Definitely we universal ga, that is in India and developing countries lo global ga kuda we want accessible affordable preventive healthcare services to go universal by 2020. We minimum want to target about 20 lakhs children. So 2025 we want to target about 20 lakhs children to at least have received this service and have laid and a pathway group anta kuda children. చిల్డ్రన్ ఇన్ ద సెన్స్ 4 to 18 years ని కొన్ని కంట్రీస్ లో చిల్డ్రన్ అంటారు, మనము అడల్ట్స్ అంటున్నాం కానీ 4 to 20 years వేర్ ద మేకింగ్ ఇస్ దేర్. రైట్, కంగ్రాచులేషన్స్ మేఘ్నా. యూ ఆర్ ది మోస్ట్ యాప్ట్ పర్సన్ ఫర్ being a mentor to all these students. It's a pleasure. Yeah. And we took a lot from the education system. I've studied as a merit student for free in this state. So if I'm getting a chance to give back, it is wonderfully happy for me to do it. So we hope to see you as a mentor to other engineering college students as well. Sure, sure. And wish you all the best. Thank you, thank you. So ఇది TV5 College Connect Mentors లో ఒక మెంటర్ ప్రొఫైల్, మేఘనా కంభం. సో చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది కదా. మరి మరికొంతమంది మెంటర్స్ ప్రొఫైల్స్ మీ ముందుకు వస్తాం. కీప్ వాచింగ్. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 5.
టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ లో పాల్గొన్న విద్యార్థులకు సువర్ణ అవకాశం. టీవీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. ఏపీలో టీవీ ఫైవ్ నిర్వహించిన 13 ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు స్టార్టప్ ఛాలెంజ్ లో పాల్గొనే అవకాశం. సో స్టార్టప్ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయండి. మీ స్టార్టప్ ఐడియాలను ఏపీ కాలేజ్ కనెక్ట్ .com వెబ్సైట్ లో అప్లోడ్ చేసి నగదు బహుమతులను గెలుచుకోండి. స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీరు అవార్డులు గెలుపొందే సమయం. సో తప్పనిసరిగా ఏపీ కాలేజ్ కనెక్ట్ .com ని విజిట్ చేయండి. అందులో మీ కాలేజ్ పేరుతో సహా ఈ కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకునేందుకు ప్రయత్నించండి. మరిన్ని వివరాలకు ఏపీ కాలేజ్ కనెక్ట్ .com కు